హాయ్ ఫ్రెండ్స్ నాగచైతన్య శోభితా దుల్లపాల ఎంగేజ్మెంట్ టాలీవుడ్ హాట్ టాపిక్గా ఉంది సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య శోభితా దుల్లపాలకు దగ్గరయ్యాడు కొన్నాళ్లుగా శోభితతో నాగచైతన్య రిలేషన్లో ఉన్నాడు గత రెండేళ్లుగా వీరిద్దరి ఎఫ్ఐర్ రూమర్స్ మీడియాలో కథనాలుగా వెలువడుతున్నాయి నాగచైతన్య తరచుగా తన కొత్త ఇంటికి శోభితను తీసుకెళ్లేవాడట పలుమార్లు జంటగా విదేశీ టూర్లు ఎంజాయ్ చేశారు నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటోలు సైతం లీక్ అయ్యాయి శోభితతో ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చారు నాగచైతన్య సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని నాగచైతన్య షాక్ ఇచ్చాడు ఆగస్టు ఎనిమిదిన నా నిడారం కుటుంబ సభ్యుల సమక్షంలో శోభిత నాగచైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక ముగిసింది అయితే ఈ తేదీ చాలా ప్రత్యేక ఇదే తారీఖున సమంతకు నాగచైతన్య లవ్ ప్రపోజ్ చేశాడట ఏమై చేసావే సినిమా విడుదలయ్యాక సమంతకు నాగచైతన్య తన ప్రేమను వ్యక్తం చేశాడట సమంతకు ఐ లవ్ యూ చెప్పిన తేదీనే శోభితాతో నిశ్చితార్థం జరుపుకోవడం వెనుక నాగచైతన్య ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది బహుశా నాగచైతన్య సమంత మీద ఆ విధంగా రివెంజ్ తీర్చుకోనున్నాడా లేక అది యాదృచ్ఛికంగా జరిగిందా అనేది తెలియాలి కాగా సమంతతో విడాకులు నాగచైతన్యను మానసిక వేదనకు చేశాయని నాగార్జున వెల్లడించాడు శోభితా రాకతో నాగ చైతన్య జీవితంలో తిరిగి సంతోషం వెలువరిసినట్లు ఆయన చెప్పకనే చెప్పాడు పెళ్లికి ఇంకా సమయం ఉందని అన్నారు ప్రస్తుతం నాగచైతన్య అలాగే శోభితాకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అందరూ కూడా నాగ చైతన్య ఇన్ని రోజులు సీక్రెట్ మెయింటైన్ చేశారా అంటూ నటిజన్లంతా కూడా కమెంట్స్ చేస్తున్నారు బంగారం వెతుకులాటలో డైమండ్ని లూజ్ చేసుకున్నావంటూ అంతా కూడా కమెంట్స్ చేస్తున్నారు ఏమైనా కానీ వీళ్ళకి శుభాకాంక్షలు